తీరంలోని ఓ కుగ్రామంలో నగదు రహిత చెల్లింపులు 100% జరుగుతున్నాయి. ఆధార్ అనుసంధాన చెల్లింపులో ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్లోనే ముందు వరుసలో నిలుస్తోంది. ప్రతి షాప్ దగ్గర నగదు రహిత చెల్లింపులు జరపాలంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఈ గ్రామం ఏంటో మీరే చూడండి. మనం చూస్తున్న ఈ గ్రామం తూర్పు గోదావరి జిల్లా సైకిరెట్టుపల్లి మండలంలోని మోరి గ్రామం. 4532 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 1185 కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలోని 85 స్వయం శక్తి సంఘాల్లో 813 మంది సభ్యులు ఉన్నారు. గ్రామస్తులందరికీ బ్యాంకు ఖాతాలు ప్రారంభించి రూపే కార్డులు అందజేశారు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలంటే అందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరమని గుర్తించారు. స్వయం శక్తి సంఘాల సభ్యుల్లో 213 మంది వద్ద మాత్రమే ఈ ఫోన్లు ఉండటంతో జిల్లా అధికారులు మరో 600 మందికి రాయితీతో స్మార్ట్ ఫోన్లు అందించారు. ప్రతి ఫోన్లోనూ ఏపీ పర్స్, పేటీఎం, ఎస్బీఐ బట్టి తదితర మొబైల్ అప్లికేషన్లను అనుసంధానించుకుని వాటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. నగదు రహిత లావాదేవీల్లో ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తడంతో ఆధార్ అనుసంధాన చెల్లింపుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. స్థానిక దుకాణదారుల వద్ద ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్కు బయోమెట్రిక్ యంత్రాన్ని అమర్చుతున్నారు. దుకాణంలో వినియోగదారుడు వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఆధార్ నెంబర్, ఏ బ్యాంకులో ఖాతా ఉందో చెప్పి తన వేలిముద్రను బయోమెట్రిక్ సాధనంలో ఉంచితే వ్యక్తిగత వివరాలు వస్తాయి. తరువాత దుకాణదారుడికి ఎంత మొత్తం చెల్లించాలో దానిని నమోదు చేస్తే సరిపోతుంది. లావాదేవీ పూర్తయినట్లు ఒక రసీదుతో పాటు మొబైల్కు మెసేజ్ వస్తుంది. ఈ విధానం వలన వినియోగదారుడికి భద్రత, భరోసా, నమ్మకం కలుగుతాయని అధికారులు, వ్యాపారులు చెబుతున్నారు. మోరి గ్రామంలో 25 షాపులు ఉండగా ప్రతి చోట తమ వద్ద నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పేటీఎం, ఎస్బీఐ బట్టి, ఈపాస్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. 15 మంది షాప్ యజమానులు ఆధార్ ఆధారిత లావాదేవీలు నిర్వహించేందుకు కరెంటు ఖాతాలు తెరిచారు. గ్రామస్తులంతా ఈ తరహా లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చేతిలో డబ్బులు లేకున్నా వేలిముద్రతో తమ అవసరాలను తీర్చుకునే అవకాశం ఏర్పడిందని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటం సంతోషదాయకమని గ్రామస్తులు ఆనందోత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోరి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. గ్రామంలో బహిరంగ మల విసర్జన రహితం, ఫైబర్ గ్రిడ్ సేవలు, సౌర విద్యుత్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, నగదు రహిత లావాదేవీలు తదితర అంశాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోరి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోరి గ్రామాన్ని విదేశీ విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించి మోరి గ్రామంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.